ఖమ్మం జిల్లా నేలగొండపల్లి మండలం ముఠాపురంలో సిపిఎం శిక్షణ తరగతులు రెండు రోజులు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ ఎర్రా శ్రీకాంత్, పాలేరు నియోజకవర్గ కార్యదర్శి బండి రమేష్ కార్యకర్తలు పాల్గొనున్నారు. స్వభావం అది. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం కార్ల్ మార్క్స్ ఈ మాటని చెప్పాడు కామ్రేడ్స్. మరి ఆయన 200 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట ఇవాళ కరోనా కాలంలో 3-4 రోజుల పాటు రేపేస్తాం మాపేస్తాం అని చెప్పి కూడా ఇవాళ రైతు బంధు వేస్తాం చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది తప్ప ఇంకోటి లేదు. దళిత బంధు కూడా ఆడపిల్లనే ఉండాలి. దళిత బంధు సందర్భంగా కూడా రాజకీయ జోక్యం పెరిగి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ తాబేదారులకి ఇప్పించుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఇంకోటి లేదు. అట్లాగే ఇంకా ప్రజా వ్యతిరేక విధానాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా అనుసరిస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రజల మీద భారాలు మోపుతున్న పరిస్థితి ఈ కాలంలో కరెంటు ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కానీ లేకపోతే ఇంకా రకరకాల ఛార్జీల పేరుతో పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ పెంచి ఇవాళ ప్రజల్ని నడ్డవేస్తున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అగ్నిపథ పేరు మీద మన దేశానికి సేవ చేయడానికి అవకాశం ఉన్న యువకుల్ని తీసుకునే ఏదైతుందో సైన్యంలోకి ఆ యువకుల్ని ఇలా మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. 4 సంవత్సరాలు కుదించి వాళ్ళని మిలిటరీలోకి తీసుకోవాలనే ఒక ప్రయత్నం ఏదైతుందో అది చాలా దుర్మార్గమైన విషయం. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశంలో యువకులు ముందుకొచ్చి పోట్లాడుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం లేకపోతే అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా దుర్మార్గమైన చర్య. దీనిలో మన సైన్యంలో ఆర్ఎస్ఎస్ ని ప్రవేశపెట్టాలని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అఖిల భారత మహాసభలు జరిగింది. ఈ మహాసభల్లో కూడా సిపిఎం పార్టీ ఈ విషయాల మీదనే తీవ్రంగా చర్చించడం జరిగింది. గ్రామాలని ఉద్యమ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామాల్లో పడుతున్న ప్రజల బాధలకి పరిష్కార మార్గం చూపించే ఉద్యమ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందు జిల్లా, రాష్ట్రం, ఢిల్లీ ఈ ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెట్టి పనిచేసేది, ఇప్పుడు ఉద్యమాల కేంద్రాలు గ్రామాల